ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు నేను తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానం ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని మన కుటుంబాలను బలపరుస్తున్నారు, ఆత్మీకంగా మరి ముందుకు నడిపిస్తున్నారు. మన ఆత్మీయ జీవితాల్లో మరి దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప మేళ్ళు మరి ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మరి చేయడము చాలా సంతోషకరం. మరి ఈ ఉదయం కూడా దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ఈ ఉదయం దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 15:20 నిన్ను రక్షించుటకును, నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో మరి నెరవేర్చబడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నాను. మరి చూడండి, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుతున్నారు. ఆమేన్. చూడండి, ఇంత చక్కగా ఎవరైనా మన బంధువులు, స్నేహితులు కానీ, రక్త సంబంధులు కానీ చెప్తారా అండి, నేను నిన్ను కాపాడుతాను, నీకు తోడుగా ఉంటానని చెప్పగలుగుతారా? మనకి ఆపద వచ్చినప్పుడు, మనం శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, దుఃఖాల్లో ఉన్నప్పుడు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఒకవేళ ఆ కష్టము నేను భరించాల్సి వస్తుందేమో, లేకపోతే నేను మోయాల్సి వస్తుందేమో అని చాలామంది భయముతో మనకి దూరంగా వెళ్ళిపోతారు. సహాయాన్ని కోరినప్పుడు ఎవరు కూడా సహాయం చేసేవారు లేరండి. కానీ దేవుడు అద్భుతమైన మాటలే ఉదయకాల సమయంలో మరి నీతో, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఇదిగో నిన్ను నిన్ను రక్షిస్తాను, నిన్ను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్ని అడ్డంకులు నీ జీవితంలో నీ ముందరున్నా కానీ, మరి నీ కుటుంబంలో ఉన్నా కానీ, మరి దేవుడు ఆ అడ్డంకులన్నిటి నుంచి మరి నిన్ను విడిపిస్తూ, నిన్ను తొలగిస్తూ, మరి చక్కని రీతిలో నిన్ను రక్షిస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ఈ వాగ్దానాన్ని మరి ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకోండి. అయ్యా, నన్ను రక్షించేవాడు నీవే, నన్ను కాపాడువాడు నీవే, నన్ను విడిపించేవాడు నీవే, నీవు తప్ప మాకు సహాయము చేసేవారు ఎవరూ లేరయ్యా అని దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో మనము మరి ఉండి ప్రార్థించినప్పుడు మన జీవితాల్లో ఈ వాగ్దానాలు నెరవేర్చబడతాయండి. మరి ఆలస్యం చేయక ప్రార్థన చేద్దామా? అయ్యా, నన్ను రక్షించండి, నన్ను విడుదల చేయండి, నా కుటుంబంలో మీరు ఉండండి అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల సమయంలో చక్కని రీతిలో మా అందరితో మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. నిన్ను రక్షించదని, మీకు తోడై ఉందని మాట్లాడుతున్నాం. అద్భుతమైన దేవుడా, నేను విడిపిస్తానని మాట్లాడుతున్నావయ్యా. నమ్మదగిన దేవుడా, ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మా అందరి జీవితంలో యేసు నామంలో నెరవేర్చబడును గాక. ప్రతి ఒక్క శ్రమ నుంచి, ప్రతి ఒక్క కష్టం, ప్రతి ఒక్క ప్రభాయిదిగుండి దుఃఖము నుంచి, ప్రతి ఒక్క ప్రభాయిదిగుండి అపవాది బంధకాల నుంచి మా ప్రియులందరినీ మీరు విడిపిస్తురమ్మని వేడుకున్నామని, గొప్పవారిగా చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయం దేవుని వాగ్దానము ధ్యానిస్తున్న వారందరి జీవితాల్లో అద్భుతము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. నూతనమైన విశ్వాసంలో నీకు నడిపించని నూతనమైన కార్యాలు వారి జీవితాల్లో దయచిని. రోజు చేసిన ప్రతి ఒక్క పనిలో మీరు తోడుగా ఉండి, ప్రతి ఒక్క విషయాలు మీ సహాయాన్ని మేము కోరుతుండగా మీరే మాకు సహాయం చేయమని వేడుకున్నాం. బ్లెస్ చేయండి. మేము ప్రార్థన చేస్తుండగా అద్భుతం జరిగిస్తురమ్మని వేడుకుంటున్నాం. అలాగనే ప్రభా, ఈ ఉదయం నూతనమైన సంవత్సరంలో ఎవరైతే అడుగు పెడుతున్నారో ప్రభా, వారి జీవితాలు నూతనమైన కార్యాలు జరిగించడం ఒక స్పెషల్ అనాయింటింగ్ చేత బ్లెస్ చేస్తురమ్మని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్.